ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాలు లభించును. అక్షయ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీ ఆలోచనకు తగ్గ విధంగా, మీ భావాలకు తగ్గ విధంగా ఉన్నటువంటి వారిని మన కేడర్తో సంబంధం లేదని కూడా వెల్కమ్ శ్రీనివాసరావు గారు. దయచేసి వేదిక మీదకి రావాల్సిన హెడ్ మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇందాక చదివిన జిల్లాలో లేనోడు కూడా చైర్పర్సన్ ఇబ్బందుల వారిగా మన కమిటీ లేసాం, నలుగురు లేసాం. అంటే రాష్ట్ర చైర్పర్సన్ని, అదేవిధంగా సెక్రటరీ జనరల్ని, కోశాధికారిని, అసోసియేట్ చైర్పర్సన్ని, నలుగురు నాలుగు జోన్లు అప్పచెప్పాం. మరి లక్ష్మి గారికి జోన్ 1లో ఉన్నటువంటి ఏదైతే కొద్దిగా ఇబ్బందికరంగా వీక్గా ఉన్న జిల్లాలు మొత్తం పర్యవేక్షించి పర్సనల్గా వెళ్ళి ఆ కార్యవర్గాలు ఎక్కడైతే వీక్గా ఉన్నాయో అవన్నీ మరలా బలోపేతం చేసిన దానికి వారు వస్తారు. మీరు ఈ సమావేశం అయిన తర్వాత ఆయా ఏదైతే జిల్లాలు వీక్గా అనుకున్నామో మీరు ఆమె డేట్లు ఫైనల్ చేసుకోండి. దయచేసి ఏ రోజు రావాలో మీరు ఒకసారి మాట్లాడుకొని అది ఫైనల్ చేసుకోండి. అలాగే జోన్ 2ని పావన గంటా పావన గారికి అప్పచెప్పే హామీ వస్తుంది. జోన్ 2లో ఉన్నటువంటి జిల్లా నాకు తెలిసి జోన్ 2లో ఒకటే జిల్లా ఉంది, కృష్ణ ఒకటే, మిగతా అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. అలాగే జోన్ 3 తరఫున పొందూరు విజయలక్ష్మికి అప్పచెప్పాము, ఆమె సెక్రటరీ జనరల్. జోన్ 3లో వీక్గా ఉన్నటువంటి జిల్లాలు ఏదైనా ఉంటే అక్కడికి డేట్లు తీసుకోండి, వారు వచ్చి అక్కడ కూర్చుంటారు. మీరు సయోధ్య చేసి ఒక మంచి టీంని సెలెక్ట్ చేసేదానికి చర్యలు తీసుకోండి. జోన్ 4ని మన సైకిల్ శివకుమార్ ఎక్కడిని పెట్టాము. జోన్ 4 పక్షాన ఆమె కూడా మీ దగ్గర డేట్లు తీసుకుంది. అక్కడ కూడా కేవలం 3 జిల్లాలే ఉన్నాయి. కాబట్టి ఉమెన్ వింగ్ టీం విషయంలో మీరు పూర్తి స్థాయిలో మీ యొక్క సహకారాన్ని అందించాలని చెప్పి ఆ వీక్గా ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి జిల్లాల విషయంలో పూర్తిగా మీరు మరి పర్యవేక్షించాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఐడి కార్డులు ఇవ్వాలనేటువంటి విషయం మహిళా ఉద్యోగులకి, ప్రధానంగా మహిళా విందులో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, లేకపోతే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇబ్బందులు కలిగితే మేము రాష్ట్ర నాయకత్వానికి నేను సెక్రటరీ జనరల్ సంతకం పెట్టి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చేసాం. మీ జిల్లాల్లో ఇవ్వమని పెడితే తయారు చేసినవి కూడా వెనక్కి పంపించాం, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. జిల్లా చైర్పర్సన్లు, జిల్లా చైర్మన్లు, జిల్లా జనరల్ సెక్రటరీలు సంతకాలు పెట్టి వాళ్ళ చైర్పర్సన్లకు ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి తెలుస్తుంది కరెక్ట్గా మార్పులు చేర్పులు ఏమంటే అనే ఉద్దేశంతో మేము ఇవ్వలేదు, వాళ్ళకి వెనక్కి పంపించాం. సో ఆ ఐడి కార్డులు మీ మీ జిల్లా తరఫున చైర్పర్సన్కి, జిల్లా సెక్రటరీకి మాత్రమే. మీరు జిల్లాల పక్షాన వాళ్ళకి వెంటనే ఐడి కార్డులు మీరు ఇలా చేసి ఇచ్చేసాం, ఇలా చేసి ఐడి కార్డులు ఇచ్చాం. అంటే ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా ఒక భరోసా, ఏదో సందర్భాలు మనం చెప్పలేము అవి. సో అందుకని ఆ ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు వస్తారు, రాష్ట్ర కార్యవర్గం ఉన్నది, ఒక పెద్ద సమావేశం చేస్తారని చెప్పి భావిస్తాం. అక్కడ వారికి ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు మీరు చూడాలి, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోకుండా వాళ్ళ ఇబ్బందులు లేకుండా వాళ్ళు చేయరు. మరి నిన్న లంచ్ మా అందరికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా లంచ్ ఏర్పాటు చేసింది ఇంటికి. అంటే ఒక సంబంధ బాంధవ్యం, ఒక గుడ్ రిలేషన్షిప్, ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. మన వల్లే ఎంత జరుగుతుందో మనం ఎప్పుడు చెప్పాము. 2023లో నట్ట నడి ఎండలో ఏ ప్రభుత్వంలో పెద్దల దగ్గరికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళా, మీరే రండి కాస్త బయటకు వచ్చి మాట్లాడారు, కాకపోతే ఇంకా లాస్ట్ దాకా చేస్తాం అనుకున్నాం. వాళ్ళ బాధ వాళ్ళది, మనం అక్కడ దాకా వెళ్తాం, ఎక్కడ దాకా వెళ్ళాలి అక్కడ దాకా వెళ్తాం, వాళ్ళకి ఒకరి కోసం మనం వెళ్ళాం కదా. సో ఇంకా చేస్తారనుకున్నాం. అంటే అంత అద్భుతంగా నిర్వహించాం మనం. ఎవరు ఉన్నారు మనకు అప్పుడు? ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలన్నీ పేర్లు వేసుకునే అంత ఉన్నారు. ఎవరైనా వచ్చారా? ఎవరైనా బయటకు వచ్చేసారా? వాళ్ళ చుట్టూ నెలల తరబడి తిరిగాం.
నెలల తరబడి అయ్యా 2002లో చిన్న విజయవాడ చేశాం, తిరిగి మనం ఉద్యమం చేయాలి, లేకపోతే ఒక్కటి కూడా మన రైతులు కావట్లేదు, అక్కడ పట్టించుకునే నాదులు లేడు, మనం ఉద్యమం చేస్తే తప్ప రాదన్నాం. కానీ ఎవరు రాలా. రాకపోగా మనం చేస్తున్న ఉద్యమాన్ని నిలుపుదల చేయమని చెప్పి రకరకాలుగా మన మీద నాయకత్వాల మీద ఒత్తిడి పెట్టి చివరికి మీరు మానేస్తారు లేదని వార్నింగ్లు ఇస్తే తగ్గే పని లేదని చెప్పేశారు. అంటే దానికి కారణం జిల్లా నాయకత్వాలే. మీరు చేసినటువంటి శ్రమ, మీరు పడినటువంటి కష్టం, మీరు నిర్వహించినటువంటి సదస్సులు, ఎలాంటి సదస్సులు ఇదే ఏలూరులో రమేష్ నాయకత్వంలో దత్తరి మీద మొత్తం ర్యాలీ చేస్తే అదే ప్రభుత్వానికి ఒకవైపు ఇంత చాకచక్యంగా ఎక్కడ తిట్టినట్లు లేదు కొట్టినట్లు లేదు, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం అయిపోయింది. మరి అటువంటి మహోన్నత ఉద్యమం చేసినటువంటి ఏపీజీఎస్ అమరావతి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కేటాయించండి, ఇబ్బంది పెట్టమాకండి. మనం మన సమస్యలు, మనకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ నడిచిపోతుంటే బాగానే ఉంటుంది మీకు, కానీ సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి? ఇంతవరకు మనకు రావాల్సిన అయ్యారు ప్రకటించలేదంటే ఎలా రా వస్తుంది? ఊరకే మనం మాట్లాడుకుంటుంటే ఇంట్లో కూర్చొని వస్తుందా? రాదు. చేశారా? ఏమో మీకు ఎవరికైనా తెలిస్తే నాకేం తెలియదు. చేయలా. ఎందుకని? చేయలేదు. ఇంకా బలంగా మనం తయారైతే, ఎందుకని ఎప్పుడు ప్రభుత్వాలు ఎవరున్నా విడగొట్టి చూపిస్తారు, విడగొడతారు సహజమని. గతంలో జరిగింది అదే, మళ్ళా కూడా అలాగే ఉంటే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వంలో మేమున్నా మనం అక్కడ ఉంటే మనం అనే ఆలోచిస్తాం, ఇక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళు బలంగా ఉన్నారని తయారు చేస్తారు. కాబట్టి మనం కూడా బలోపేత దిశగా ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రధాన ఉద్దేశం అదే. ఉవేన్మింగ్ దగ్గర నుంచి మీరు జిల్లా స్థాయిలో ఎక్కడైనా వేకెంట్లు ఉంటే వృధాగా వదిలిపెట్టకుండా అక్కడ కానీ లేదు డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు కానీ ఉన్న కమిటీలతో దయచేసి తయారు చేయండి, మీరు యాక్టివ్గా ఉంచండి. దీనివల్ల ఎవరు బాగా ఆలోచించండి మిత్రులారా, ఎవరు అనక్కపోయినా, ఎవరు ముందుకు రాకపోయినా, మన ముందుకు వచ్చి మన సమస్యల పరిష్కారానికి నడుము కట్టే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు వచ్చే అవకాశం అనుకోమాకండి. వాళ్ళకి రావాల్సిన రాయితీలు వస్తే చాలు, వాళ్ళు సెట్ అయిపోతారు. కానీ మనం అలా కాదు. ఉద్యోగులకు అలా చెప్పి మనం రాలేదు. మనం ఏ ప్రభుత్వంతో సహజంగానే ఉంటాం, ఒప్పించే ప్రయత్నం చేస్తాం, నచ్చజెప్పే ప్రయత్నమే చేస్తాం. అనివార్యమైనప్పుడు మేము సిద్ధమని కూడా తెలియచేయాలి కదా. ఆ సిద్ధం అంటే ఎక్కడ దాకా? డివిజన్ దాకా సిద్ధంగా ఉండాలి. కాబట్టి డివిజన్ నాయకత్వాన్ని సిద్ధం చేయండి. మరి ఇటు అయ్యారు రావాల్సినటువంటి అయ్యారు విషయంలో కానీ, అయ్యారు విషయంలో కానీ లేదు, పనిలో పిఆర్సీ కమిషన్ నియామకం కానీ లేదు, మనకు రావాల్సినటువంటి రాయితీల విషయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే మనం కూడా చాలా బలంగా తయారవుతున్నారు, చాలా అందం వేస్తుంది. ఒకప్పుడు చాలా విద్య ఉండేది మీది, కానీ ఈరోజు మీ నాయకత్వంలో బలంగా తయారవుతుంది. తయారు కావాలి. డాక్టర్ల సంఘాలు, ఇంజనీరింగ్ సంఘాలు అన్ని మందంటూనే ఉన్నాయి. చాలా బలంగా మీరు ఎప్పుడైతే తయారవుతారో తప్పకుండా ప్రభుత్వాలు మనం ఏమి ఉద్యమాలు చేసో, బెదిరించో, తొనలు కొట్టో, వీసాలు దింపో ఎవరికి గుర్తొస్తామని చెప్తే ఇక్కడే ఉన్నారు. చేయాల్సిన అవసరం లేదు. మనం తయారయ్యాము, సిద్ధంగా ఉన్నామంటే చాలు ప్రభుత్వాలు. ఇప్పుడు చేస్తున్నాయి కదా, మీరు చూశారు కదా అన్ని. ఏ ఒక్క అంశం ఈరోజు కూడా మీరందరూ అనుకోవచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి బొప్పరాజు, పనిశెట్టి దామోదరు, పని పేరరాజు, మురళీకృష్ణ నాయుడు ఇంకా వెళ్ళలేదంట, వెళ్ళలేదు నిజమే. కానీ పనులు ఎవరు జరుగుతున్నాయో మీరు గమనించండి, ఎలా అవుతున్నాయో నాకు తెలియట్లా, పనులు ఏమో నాకు తెలియదు. నిజంగానే పెట్టినే పెట్టినట్టు బయటకు వచ్చేస్తా ఉన్నాయి, చెప్పింది చెప్పినట్టు బయటకు వస్తున్నాయి. ఎలా జరుగుతున్నాయి నిజంగా నాకు నాకు అర్థం కాదా? నాకు తెలుసుంటే నేను చెప్పుకోండి, కానీ మేము కలవాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాం, చెప్తాం, పిలుస్తాం అంటున్నారు. కానీ ఒక్క పని కూడా మీకు ఇందులో చెప్పనివి కూడా ఉన్నాయి. మా రెవెన్యూ తరపున తీసుకుంటే మధ్యాహ్నం చెప్పుకుంటామని
ఏ విధంగా తహసీల్దార్సిని వన్ డేలోనే సంతకం పెట్టి పంపించారు ఆయన, మా తహసీల్దార్ సంతకం కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఇలా అనేక అంశాలు మనకు ప్రభుత్వం నుంచి పొందుతానే ఉన్నాం. దానికి కారణం 92 రోజుల ఉద్యమం, బలంగా ఉన్నామనేటువంటి నాయకత్వం ఉన్నదండి, ఐక్యతగా ఉన్నటువంటి నాయకత్వం అని అదే కారణం నేనైతే భావిస్తూ ఉన్నాను. అంతే తప్ప ఎవరు తోపుకొని కాదు, ఇక్కడ అందరూ ఐక్యంగా ఉన్నారు, అన్ని సంఘాలు బలంగా ఉన్నారు, ఒక నాయకత్వం గట్టి నాయకత్వం ఉంది, జిల్లాలో కూడా బలంగమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నమ్మకంతో ప్రభుత్వం దగ్గర నడుస్తుంది. కాబట్టి అటువంటి బలమైనటువంటి నాయకత్వం, 4 పిల్లలుగా నిల్చున్నటువంటి బాలం మురళీకృష్ణయ్య గారు ఈ నెలాఖరికి రిటైర్మెంట్ అవుతున్న విషయం కొంత బాధే, ఏమీ చేయలేదు, కానీ తప్పదు కదా అనివార్యం. రిటైర్మెంట్ ఈరోజు నేను ఏ రోజు అవుతానో నాకు రాసి ఉంది, అదేవిధంగా మా త్రినాథ్ గారు ఏ రోజు రిటైర్ అవుతాడో ఆయన రాసి ఉంది, పని గారు ఇప్పుడు అవుతూ రాసి ఉంది. కాబట్టి ఆ టైం ప్రకారం మనం రిటైర్మెంట్ తీసుకోక తప్పదు. మరి అటువంటి మురళీకృష్ణయ్య గారు స్థానాన్ని యథావిధిగా అయితే ఎవరు భర్తీ చేయలేరు, కానీ తప్పదు ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే సంఘాలకి మరి బాధ్యత వహిస్తూ వస్తున్నామో, మీరు ఒక స్టైల్లో వెళ్తే వచ్చే ఇంకొక స్టైల్లో కూడా వెళ్ళచ్చు. మన దేశంలో మనం ప్రమాణం చేసి నాయకులకి మన ఉద్యోగులకి ధైర్యంగా పనిచేసుకునేటువంటి వాతావరణం కల్పిస్తామని మనం ముందుకొచ్చాం. ఆ పని చేయండి, మీరు ఆ అవకాశం ఇవ్వండి, ఎక్కడ ఛాన్స్ మాకండి. మీ లోపల ఉన్నటువంటి టీంతో ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియక అడుగుతున్నారండి కొంతమంది. రోజు మేము పోవాలనుకుంటున్నాం, కానీ మా చైర్మన్ గారు ఎక్కడ కూర్చోమంటాడో తెలియట్లేదు, తప్పు కదండి అది. ఎక్కడ కూర్చోవాలో వాళ్ళు ఒక చిన్న ఏదో ఒక రోజున 2 రోజులకోసారి 3 రోజులకోసారి అయినా అంటే అదేదో భావించకపోతే హెడ్ మాస్టర్ సార్, టీచర్లు కొంత మనకున్న సమాచారం వరకు టీచర్లు డ్యూయల్ మెంబర్షిప్ ఉండేది, అంటే యూటీఎఫ్లో కడతారు, ఎస్టీఓలో కడతారు, టీఎఫ్టీఎఫ్లో కడతారు. ఇది ఉద్యోగులకు కూడా వచ్చేసింది, మన సంఘంలో కడుతున్నారు, మళ్ళీ ఏపీలో కడుతున్నారు, కొత్తగా వచ్చిన ఏ సంఘంలో కడుతున్నారు, మళ్ళీ జప్ సంఘంలో కడుతున్నారు. సో ఈ విధంగా యూఎల్ మెంబర్షిప్ బహుళ మెంబర్షిప్గా తయారైనటువంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, అంటే నాన్ గచ్చడు ప్లస్ గచ్చడు సంఘంగా రూపాంతరం చెందింది. సరే ఎన్జిఓ సంఘంగా ఉన్నప్పుడు మనందరం గౌరవించడం జరిగింది, మనం కూడా ఎక్కడ డ్యూయల్ మెంబర్షిప్ మీద ఇవ్వలేదు. దానికి పోటీగా మళ్ళా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని మళ్ళా ఇంకో సంఘం వచ్చింది, మళ్ళీ ఆ సంఘం 2 భాగాలుగా విడిపోతా ఉంది. మళ్ళా దీనికి తోడు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వచ్చేసి మళ్ళీ అది కూడా రకరకాలుగా చీలగలిగిపోతా ఉంది. మరి ఈ నేపథ్యంలో మనకు ఉన్నటువంటి ఈ గందరగోళం ఉన్నటువంటి నేపథ్యం మనం మెంబర్షిప్ని ఏం చేయాలి, ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోకపోతే మనం చాలా ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎలా, ఏమి ఇబ్బంది అంటే మనం ఏదైనా గతంలో మీరు చూశాం, 92 రోజులు ఉద్యమం చూశాం, మనతో కలిసి రాకపోగా మేమే బలమైనటువంటి సంఘం, మేము చేస్తే తప్ప ఎవరు ఉద్యమానికి రారని చెప్పారు. కానీ దాన్ని తిరగరాసింది ఏపీజేఎస్ అమరావతి, 92 రోజులు చేశాం, ఏదో 10 రోజులు 12 రోజులు కాదు. మరి భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు కానీ, లేదు మనం ఏదైనా ఉద్యమాలు చేయాలనుకున్నప్పుడు కానీ,
లేదు ప్రభుత్వం ఒక అంశం మీరు చర్చించినప్పుడు కానీ మన సభ్యులు కూడా అక్కడ సభ్యత్వం ఉండు, మన వాళ్ళతో వాళ్ళతో నిప్పులు పెట్టుకోను, అక్కడ కూడా వాళ్ళ నాయకత్వంలో చేస్తే జరిగింది అదే కదా ఏపీఎం చేస్తున్న గతంలో. మన నాయకత్వంలో అక్కడ ఉండి వాళ్ళు మనం ఇక్కడుండి ఇబ్బందికరంగా తయారయ్యేది. మాకన్నా మేము ఇంకా గజెట్ అయిన తర్వాత టీటీలు కొంత తగ్గింది, ఎందుకని టీటీలతో పక్కకు వచ్చే గజెట్ అయిపోయింది కాబట్టి సంఘం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు దాకా అక్కడే నిర్ణయం చేస్తే ఇక్కడనే జరగాలి, ఇక్కడేం చేస్తే అక్కడనే జరగాలి, కానీ అది మా మీద తగ్గింది. కానీ మిగతా డిపార్ట్మెంట్ల మీద అది ఉంది, అన్ని కోఆపరేటివ్ కలిసి అన్ని డిపార్ట్మెంట్లు పంచాయతీ అందరికీ ఉంది, వాళ్ళు దాంట్లో కూడా భాగస్వామ్యం అయి ఉన్నారు. మరి ఈ విధంగా ఉన్నప్పటికే కదా మేము లేకుండా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలా ముందుకెళ్తారు, మా ఎన్జిఓ సభలో వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇలా అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఎన్జిజిఓ అంటే గెజెట్ ఆఫీసర్ల సంఘం కలుపుకున్న తర్వాత ఇక ఎవరేమో అవసరం లేదు, ఇక ఏపీజేఐ సమరావతి డిపార్ట్మెంట్ సంఘాలు అవసరం లేదు, లేదా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అవసరం లేదు, ఇంకెవరు వద్దు, మేమే నాన్ గెస్టడు, మేమే గెస్టడు, రాష్ట్రం మొత్తం మానే. మీరు ఎక్కడుంటే అక్కడ ఆ ప్లేస్ కానీ లేకపోతే ఒక కార్యాలయం రెవెన్యూ కార్యాలయం అండి, కలెక్టర్ ఆఫీస్ అవ్వండి, వేరే ఏ కార్యాలయం కానీ అక్కడికి వచ్చి మీతో కనీసం 4 రోజులకు 5 రోజులకు ఒకసారి టీ తాగిలినా పర్వాలేదు, అలా కలిసి వెళ్ళినా ఉంటే ఒక సఖ్యత అనేది ఏర్పడుతుంది మీ తరపున మీ ఖాళీ లేని పక్షంలో. ఎచ్చరికంటే అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పుకున్నారు కాబట్టి మీకు ఏ టైంలో ఎక్కడి నుంచి ఏ పనులు వస్తాయో తెలియదు. సాధారణంగా అన్ని డిపార్ట్మెంట్కి ఎక్కువ ప్రెజర్ ఉండేది, ప్లస్ పబ్లిక్ తోటి కలెక్టర్ తోటి కూడా మీకు ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి అలాంటి టీంను దాన్ని ఏర్పాటు చేసుకుని మీ గైడెన్స్లో వాళ్ళు కూడా ఇండివిజువల్గా అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడుకునేలా ఉంటే మీకు సగం పని తగ్గుతుందని, అదే రకంగా వాళ్ళకి కూడా బాధ్యతలు ఇచ్చినట్టు ఉంటుందని, వాళ్ళు కూడా మా చైర్మన్ గారు నన్ను నిలబడినారు కదా నేను కూడా లీడ్ తీసుకుని మాట్లాడవచ్చు అనే ఒక భరోసాని కనిపిస్తే, అంటే అన్ని చోట్ల అలా యాక్టివ్గా ఉంటారని అనుకోవట్లేదు, యాక్టివ్గా ఉన్న దగ్గర యాక్టివ్గా చెప్పండి, యాక్టివ్గా లేని చోట యాక్టివ్గా తయారు చేయాలి. ఈ రెండు కొద్దిగా నిర్మాణంలో కొంచెం పటిష్టంగా మనం పనిచేస్తే భవిష్యత్తులో ఆ వ్యవస్థ మనల్ని పనిచేసేలా చేస్తుంది. ఇప్పుడు అదే దానికే ఉదాహరణ, సేపు ఎన్జిజీఓ అసోసియేషన్ గురించి చెప్పారు, ఎప్పుడూ సిస్టమేటిక్గా నడిచేది, సిస్టమ్ దారి తప్పి ఓ డికేట్ దాటడం, అందుకే కదా కొత్తగా చేసి అనేది ఏర్పడవడం, ఆ సిస్టమ్ దారి తప్పిన తర్వాతే కదా. అలాగా మన సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటే ఒక 50 ఏళ్ళు ముందు నడవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న నాయకత్వం అందరూ 4 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, మన నాయకులు తయారు చేసి కంటే సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ పనిచేస్తే బాగుందని నేను మిమ్మల్ని అందరినీ కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే జిల్లాల్లో ఒక టీం ఎప్పుడైతే ఉందో ఉమెన్ టీం యొక్క ప్రాధాన్యత చెప్పారు, వాళ్ళు యాక్టివ్గా ఉంటే మనకంటే యాక్టివ్గా నడుస్తారని ఆ విషయాలు చెప్పారు. విషయం మాత్రమే సమయాభావం వల్ల ఈ మధ్యకాలంలో అశోక్ బాబు గారు, చిరంజీవి గారు, ఏఎస్ రామకృష్ణ గారు ఉపాధ్యాయ సంఘాలతో ఎన్జిఓ హోమ్లో విజయవాడలో మీటింగ్లు పెట్టి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేము ఒకే ఒక మాట చెప్పాము, అయ్యా ఉపాధ్యాయ సమస్యల మీద సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయమే అయినప్పటికీ మేము మీకు సమస్యలు చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి, ప్రభుత్వంలో లేదా ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో మీ యొక్క హోదా ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా సమావేశం అనేటువంటిది ఏపీ ఎన్జిఓ హోంలో జరిగితే అక్కడికి రావడం మాకు ఇష్టం లేదు, కాబట్టి వేరే వేదికలు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వస్తామని కూడా చెప్పారు. ఇక రెండోది అమరావతి రాష్ట్ర కార్య సభ్యులందరికీ, మరి అధ్యక్షుల వారికి, చేయాల్సి ఉన్న మరి అభిరథులు, ప్రభావాలను అందించే ఉద్యోగ రథాలను అందించే నాయకులు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మరి ఏపీజేఏసీ కుటుంబంలో గుంటూరు జిల్లాలో చైర్మన్ బాధ్యతగా వహిస్తూ మరి ఈరోజు మా నాయకుడు
గౌరవనీయులు పెద్దలు మురళీకృష్ణాడి గారు రిటైర్మెంట్ అవడం, ఏపీటీఎస్ గత ప్రభుత్వంలో నేను కోచైర్మన్గా వారి వెంటనే కొనసాగింది. ఒక మాట అయితే చెప్పగలను, ఏపీజేఏసి అమరావతి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలన్నీ అధిగమించడానికి ధైర్యం ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అనేకమైనటువంటి ఆంక్షలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. నా చేతుల్లో ఏముండదు, ఎందుకంటే మా మహిళల్లో కూడా అదే విధంగా ఉంటాయి. చాలా మందికి ఏమనుకుంటుందంటే గవర్నమెంట్తో కానీ వేరే వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ దీంట్లో నా ప్రమేయం ఏమీ ఉండదు. సో అన్నీ కూడా అన్నగారికి అన్నీ తెలుసు. ఆయన అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయనతో కలిసి చాలా పనిచేసాం. అప్పుడు గత ప్రభుత్వంలో కూడా అనేకమైనటువంటి జీవోలు మనకి ఏపీజేసి అమరావతి ద్వారా దొరికింది. అట్లాగే మాలో ఉన్న హోంగార్డ్స్ అసోసియేషన్తో కూడా దానికి కూడా కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నగారే వెన్నుండి ఆ సంఘాన్ని కూడా నడిపించినందుకు మరొకసారి అన్నగారికి నమస్కారాలు తెలియపరుస్తూ కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. తప్పకుండా రవిచంద్ర లాంటి ముఖ్య కార్యదర్శి గారు ఉన్నారు, వారు ఇలాంటి అంశాలు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి కొద్దిగా టైం తీసుకొని తప్పకుండా దాని మీద మీరు మనం మీకు కూడా బాగా తెలుసు కాబట్టి ఆ ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మల్లేశ్వరరావు భాస్కరరావు రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే, థ్యాంక్ యూ మల్లేశ్వరరావు, చాలా సంతోషం. ఇప్పుడు డీజీ ప్రసాదరావు గారు మరొక ఉద్యోగులుగా 6000 మంది జాయిన్ అయ్యారు, వారికి పాత్ర ఉందని చెప్పండి అంటే ధైర్యంగా చెప్పుకోవడానికి మన ఉద్యోగులు. సో వాళ్ళకన్నా వాళ్ళకి వేసిన ప్రజల కన్నా మన ఉద్యోగుల పర్సంటేజ్ ఎక్కువ. సో అది కీలకమైన సమస్యల పరిష్కారం తీసుకునే ఈ సభలో మహిళా విభాగానికి కూడా ఇంత పెద్ద ప్రాముఖ్యత ఇచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు ముప్పరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి తరఫున అలాగే సెప్టెంబర్ 7 నాటికి మహిళా విభాగ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటయ్యి సంవత్సర కాలం అవుతుంది. అనతి కాలంలోనే జిల్లా రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గాల సహాయ సహకారాలతో 26 జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసుకోవటం, ఆ కమిటీలతో ఇప్పటికీ 3 ఈసీ మీటింగ్లు కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లలో రాష్ట్ర నాయకురాళ్ళందరూ కూడా అమితమైన ఉత్సాహంతో రావటం, కొంతమంది ఎవరైతే వీక్గా ఉన్నారో ఆ జిల్లాల నుంచి రాకపోవడం అనేది కొంత మాకు నిరాశ కలిగించిన దానిలో 3 ఈసీ మీటింగ్లో టీసీ ఒక తీర్మానంగా చేసుకోవడం జరిగింది. దానిలో జరిగింది ఏంటంటే, శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. అవన్నీ చదివేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు మహిళలనే ఒక కొత్త అంతే కదా. సో ఒక కొత్త మహిళకి వాక్చాతుర్యం ఉంది, ఆ తరువాత నుంచే వాళ్ళు రమ్మని మనం పిలిస్తే కష్టం. మరొకసారి అంటే మొన్న మనం మహిళా విభాగం ఏర్పాటు చేసుకునేటప్పుడు కొంతవరకు కొంచెం క్లంజీనెస్ వచ్చింది, ఎందుకంటే హడావిడిగా ముందు రోజు రాత్రి ఫోన్ చేసి తెల్లారింటికి మహిళా విభాగం ఏర్పడాలి. ఎందుకు అంటున్నానంటే అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేసిందో అదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రద్దు చేసిన ఆ ప్రభుత్వం
చేస్తాం కూడా గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు? వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్ను. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా? ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.